Okay, let's look at today's Hindu newspaper. 171 still missing as death toll in Himalayan tragedy rises to 26. Tragedy ante oka badhakaramaina sanghatana, sad incident. Center still open to talks ante meaning ante ikkada charchalu, discussions, dialogue. మాట్లాడడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, ఓపెన్ గానే ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. ఈ వర్డ్ చూడండి, నిన్న వచ్చింది, ఎంతమంది గుర్తుంది? ఎస్ఈసి అప్రైజెస్ గవర్నర్ ఆఫ్ పోల్ అరేంజ్మెంట్స్. అప్రైజ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్రైజ్? ఇన్ఫార్మ్, ఇన్ఫ్రమ్ కాదు, ఇన్ఫార్మ్, నోటిఫై, ఇన్ఫార్మ్ చేయడం. పోల్ అరేంజ్మెంట్స్ గురించి గవర్నర్ కి ఆయన అప్రైజ్ చేశారు, APPRISE అప్రైజ్ కన్వే చేశారు, ఇన్ఫర్మేషన్ కన్వే చేశారు. ఇన్ తమిళనాడు శశికళ గెట్స్ మ్యాసివ్ వెల్కమ్. మ్యాసివ్ అంటే హ్యూజ్, చాలా భారీ ఎత్తున తనకి వెల్కమ్, వెల్కమ్ అంటే అర్థం ఏంటి? ఆహ్వానం లభించింది తనకి. ఎట్ ఫ్రీక్వెంట్ స్టాప్స్ ఫార్మర్ జయలలిత ఎయిడ్ టెల్స్ క్యాడర్ షీ విల్ రీక్లైమ్ AIADMK. ఓకే, ఎయిడ్ అంటే అర్థం, ఎయిడ్ అంటే మీనింగ్ ఏంటి? సహాయకురాలు, నెచ్చలి. ఏఐడి సమ్మన్ హూ హెల్ప్స్, ఎయిడ్ ఈజ్ అ నౌన్, సపోర్ట్ చేసేది, సహాయకురాలు. క్యాడర్ అంటే అన్నాడిఎంకే క్యాడర్కి ఏం చెప్తుంది? షీ విల్ రీక్లైమ్ AIADMK, ఆ పార్టీని నేను తిరిగి నా హస్తగతం తీసుకుంటాను. రీజాయిన్ కాదు, రీక్లైమ్ అంటే అర్థం నా చేతిలోకి తెచ్చుకుంటాను, మళ్ళీ దక్కించుకుంటాను అని అర్థం. ఓకే, నా చేతిలోకి నేను తెచ్చుకుంటాను అనే మీనింగ్ వస్తుంది అక్కడ. పునరుద్ధరణ కాదు, రీక్లైమ్, ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ, గెట్ బ్యాక్, నేను తెచ్చుకుంటాను, నాది, నా హక్కు, నాది పార్టీ, నేను తిరిగి తెచ్చుకుంటాను అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వకండి. So what is the meaning of due here? We do all work with a smile, but don't get our due ante what is the meaning here? Tondra padakandi, don't memorize the word. Meer answer chepte akkada ela fit avutundi ani adugutanu. No, wages kaadu. మాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు, దక్కాల్సిన, ఇక్కడ అదే చెప్తున్నాను, అప్పు అంటున్నారు చూడండి. డోంట్ గెట్ అవర్ అప్పు అంటామా? కాంటెక్చువల్ మీనింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఎందుకు మీకు ఇప్పటికే అర్థం కావట్లేదు? నేను ప్రతిరోజు అదే చెప్తాను, మీకు తెలిసిన మీనింగ్ పెట్టేయకూడదు. ఆ మీనింగ్ ఆ సిచ్యువేషన్లో ఫిట్ అవుతుందా లేదా? వీ డూ ఆల్ వర్క్ విత్ ఎ స్మైల్, మేము పనంతా నవ్వుతూ చేస్తాం. కానీ నవ్వుతూ చేస్తాం అనేది పాజిటివ్ సెంటెన్స్, బట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కానీ డోంట్ గెట్ అవర్ డ్యూ, మాకు రావాల్సిన గుర్తింపు మాకు రావట్లేదు. డ్యూ రికగ్నిషన్ అనే మీనింగ్ అక్కడ మీరు పక్కన పెట్టుకోవచ్చు. అక్కడ రాలేదు రికగ్నిషన్ అని, మాకు రావాల్సిన గౌరవం దక్కట్లేదు, మాకు రావాల్సిన, మాకు దక్కాల్సిన, రావాల్సిన, దక్కాల్సిన అని పెట్టుకోండి. డ్యూ మీనింగ్ ఆ సిచ్యువేషన్లో డ్యూ అంటే ఆ మీనింగ్లో మీకు వస్తుంది. ప్రొటెస్ట్స్ టు బి ఇంటెన్సిఫైడ్, ప్రొటెస్ట్ అంటే నిరసనలు, యాజిటేషన్స్. ఇంటెన్సిఫైడ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటెన్సిఫై? స్ట్రెంగ్తన్ చేయడం, ఇంటెన్సిఫై చేయడం, ఇంకా ఎక్కువగా చేయడం, పెంచడం. పెంచడానికి మనం ఇంటెన్సిఫై అంటాం. నిరసనలు ఇంకా పెంచబోతున్నాము, పెరగబోతున్నాయి అని చెప్పడం. చూడండి, సిమిలర్ ప్లైట్. ప్లైట్ అంటే ది ప్లైట్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ అంటే అర్థం ఏంటి? ఆశా వర్కర్స్ లాగే అంగన్వాడీ వర్కర్స్ యొక్క ప్లైట్ అంటే వాళ్ళ బాధలు, కష్టాలు, డిఫికల్ట్ సిచ్యువేషన్ని ప్లైట్ అంటాం. ప్లైట్ ఈజ్ ఏ నౌన్, బ్యాడ్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ,
వాళ్ళ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా మోర్ ఆర్ లెస్ ఆశా వర్కర్స్ లాగే ఉంది. వోస్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లమ్స్, బాధలు. వోస్ అంటే ఇష్యూస్, ప్రాబ్లమ్స్. COVID-19 రెస్పాన్సిబిలిటీస్ యాడ్ టు ద వోస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ సోషల్ వర్కర్స్. మామూలుగానే వాళ్ళకి వర్క్ ఎక్కువ, దాంతోపాటు COVID-19 రెస్పాన్సిబిలిటీస్ కూడా యాడ్ అయిపోయాయి. వోస్ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. కోవిడ్ వర్క్కి ఎక్స్ట్రా శాలరీ ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, అందుకనే వాళ్ళు బాధపడుతున్నారు. రోడ్ లెక్కర్ గంటా సీక్స్ అసెంబ్లీ రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? తీర్మానం. ఇక్కడ మీనింగ్ తీర్మానం. అసెంబ్లీలో చేసే తీర్మానాన్ని రెజల్యూషన్ అంటాం. మామూలుగా రెజల్యూషన్ అంటే పరిష్కారం. ప్రాబ్లంకి రెజల్యూషన్ ఏంటి? సొల్యూషన్, ఆ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ రెజల్యూషన్ అంటే అసెంబ్లీలో చేసే తీర్మానాన్ని మనం రెజల్యూషన్ అని చెప్పి అంటాం. టిఎస్ఆర్ స్లామ్స్ కాంగ్రెస్. స్లామ్స్ అంటే క్రిటిసైజ్, విమర్శించడం. క్రిటిసైజెస్, టి సుబ్బిరామరెడ్డి క్రిటిసైజెస్ సెంటర్. సెంటర్ని బాగా క్రిటిసైజ్ చేశారు. స్లామ్ ఈ పదం ఎవరైనా చెప్పగలరా? సిబిఐ అరెస్ట్స్ ఎంఈఎస్ జూనియర్ ఇంజనీర్ ఇన్ గ్రాఫ్ట్ కేస్. గ్రాఫ్ట్ అంటే మీనింగ్ చెప్పగలరా ఎవరైనా? కరప్షన్. గ్రాఫ్ట్ అంటే అవినీతి, కరప్షన్. అవినీతి కేసులో ఎంఈఎస్ జూనియర్ ఇంజనీర్ ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. క్లియర్? పార్టీస్ ఓ టు కంటిన్యూ ప్రొటెస్ట్ అగెన్స్ స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ విఎస్పి. ఓ అంటే ప్రతిజ్ఞ బూనారు, ప్రతిజ్ఞ చేశారు. ఓ శపథం, ప్లెడ్జ్. శపథం, ప్లెడ్జ్, ప్రతిజ్ఞ, దాన్ని ఓ అంటాం. టు కంటిన్యూ ప్రొటెస్ట్ అగేన్స్ స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ విఎస్పి. విఎస్పి యొక్క స్ట్రాటజిక్ సేల్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ బూనారు. ఇక్కడ చూడండి, ఎ సాగా ఆఫ్ స్టీలీ గ్రిట్, స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్. సాగా అంటే ఒక చరిత్ర లాగా, యు కెన్ సే ఒక స్టోరీ, ఒక చరిత్ర లాగా మీరు తీసుకోవచ్చు. ఒక ఎపిసోడ్ లాగా, లాంగ్ స్టోరీ, స్టోరీ లాగా తీసుకోవచ్చు. ఆఫ్ స్టీలీ గ్రిట్, స్టీలీ అంటే స్టీల్ తో కూడిన అర్థమా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టీలీ? స్టీలీ, స్టీల్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, స్ట్రెంగ్త్ అనమాట. ఇట్ ఇండికేట్ స్ట్రెంగ్త్. స్టీలీ అంటే డిటర్మైండ్, బాగా డిటర్మినేషన్ తో, డిటర్మైండ్. గ్రిట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రిట్? గ్రిట్ మీనింగ్ అంటే కరేజ్. ఎగ్జాక్ట్లీ, స్ట్రెంగ్త్. స్టీలీ అంటే డిటర్మినేషన్ తో ఉన్న గ్రిట్, కరేజ్, ధైర్యం, మరియు స్ట్రగుల్, సాక్రిఫైస్, వాటన్నిటి యొక్క స్టోరీయే స్టీల్ ప్లాంట్. తెలుగుదేశం పార్టీ ఎలీజెస్ వైలేషన్ ఆఫ్ నామ్స్ ఇన్ పోల్ బౌండ్ పంచాయత్. ఎలీజ్ అంటే ఆరోపిస్తుంది, వైలేషన్ అంటే ఉల్లంఘన, నామ్స్ అంటే రూల్స్. పోల్ బౌండ్, పంచాయతీల్లో పోలింగ్ జరగబోతున్న పంచాయతీల్లో నామ్స్, రూల్స్ ని వైలేట్ చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఎలీజ్ చేస్తుంది. ఎలీజ్ అంటే అర్థం ఏంటి? ఆరోపిస్తుంది. ఎలాబొరేట్ సెక్యూరిటీ మేడ్ ఎట్ పోలింగ్ స్టేషన్స్. ఎలాబొరేట్ అంటే మీరు చెప్పవచ్చు,
పోలింగ్ స్టేషన్స్ లో ఎలాబొరేట్ గా డీటెయిల్డ్ గా ఓకే కేర్ఫుల్ గా ఓకే కేర్ఫుల్లీ ప్లాన్డ్ అని చెప్పొచ్చు డీటెయిల్డ్ గా కేర్ఫుల్ గా సెక్యూరిటీ ప్లాన్ చేశారు డీటెయిల్డ్ ఆర్ కేర్ఫుల్ అని చెప్పి మీరు పెట్టుకోవచ్చు వెల్ ప్లాన్డ్ ఇక్కడ కూడా డ్యూస్ వచ్చింది చూడండి ఎంఆర్ కాలేజ్ స్టాఫ్ సీక్ పేమెంట్ ఆఫ్ సాలరీ డ్యూస్ ఇమీడియట్లీ ఎంఆర్ అంటే మహారాజా కాలేజ్ విజయనగరంలో ఉంది డ్యూ అంటే ఇక్కడ సాలరీ డ్యూ పెండింగ్ పేమెంట్స్ పేమెంట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ప్లీ టు డిఫర్ ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ ప్లీ అంటే అర్జీ అభ్యర్థన రిక్వెస్ట్ డిఫర్ అంటే పోస్ట్ పోన్ ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ చేద్దాం అనుకుంటున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ ని పెంచాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని డిఫర్ చేయండి పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు అభ్యర్థన చేశారు రివోక్ డెసిషన్ టు ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్ రివోక్ అంటే తీసివేయండి రిమూవ్ ఎత్తివేయండి ఏ డెసిషన్ క్యాన్సిల్ తీసుకోవడం వెనక్కి తీసుకోవడం యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలి అన్న డెసిషన్ ని క్యాన్సిల్ చేయండి వెనక్కి తీసుకోండి అని అర్థం ప్లాన్ టు లే ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ ఆన్ ది ఎన్విల్ ఆన్ ది ఎన్విల్ అంటే మీనింగ్ ఏంటి ఇడియం ఇది ఆన్ ది ఎన్విల్ మీరు గెస్ట్ చేసేయచ్చు ఈజీగా గెస్ట్ చేయొచ్చు డిస్కషన్ స్టేజ్ లో ఉంది అని అర్థం వీఆర్ డిస్కసింగ్ రాబోతోంది నెక్స్ట్ అలాంటి మీనింగ్స్ వస్తాయి మీకు ఓకే ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ in discussion stage is in discussion stage being prepared prepare avutundi discuss chestunnam anartham imminent ane padam vinnara imminent evarin cheppagalra gurtunda యా రాబోయే రాబోయే అని అర్థం ఈ పదం చెప్పండి ఇమ్మనెంట్ ఐఎంఎం ఏఎన్ఈఎన్టి ఇమ్మనెంట్ ఇది అబౌట్ టు కమ్ దీని మీనింగ్ ఇమ్మనెంట్ అంటే ఇన్హరెంట్ లోపల ఉన్నది imminent if something is imminent see corruption is imminent in indian democracy mana prajaswamyamlo corruption inherent native ga undi corruption anedi undi inherent ga undi existing within ana meaning vastundi inherent an uphill task for Mario Draghi uphill ante konda ekkadam easy a kashtama difficult difficult ante kada uphill ee cheppan chaala saarlu varan cheppagalra unenviable what is the meaning of unenviable The former president of ECB faces the unenviable job of bringing Italy's rival parties on board. No, unavoidable kadu. No, no, no. Undesirable. Very good, Surendra. Surendra is very good. Chudandi, idi easy ga gurtupettukochu. What is the meaning of envy? Envy ante irshya. Irshya evarini chusi padtam. Manakante evaranna baagunte vaalla chusi irshya padtam. ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి ఈర్ష్య పడదగ్గ అంటే సంథింగ్ దట్ ఈస్ గుడ్
మనకంటే బాగుంటేనే కదా బా ఎంత బాగుంది అని చెప్పి మనం ఈర్ష్యపడతాం. అన్ఎన్వియబుల్ అంటే ఈర్ష్యపడేంతగా ఏం లేదు. సో విషయం ఏమీ లేదు, పాజిటివ్ కాదు నెగిటివ్. అన్ఎన్వియబుల్ అన్ప్లెజెంట్ అన్డిజైరబుల్ మనం కోరుకోనిది. Undesirable, unpleasant. Is it clear? Muffling the media. Guess the meaning of it. Just try and guess. నోరు నొక్కేయడం. మీడియా గొంతు నొక్కేయడం, నోరు నొక్కేయడం. మీడియా అరుస్తుంది బయటికి, లౌడ్ గా మాట్లాడుతుంది మీరు వచ్చేసారు ఇచ్చేసారని. దాని నోరు నొక్కేయడాన్ని మఫ్లింగ్ అంటాం. మఫుల్ అంటే టు మేక్ సంథింగ్ లెస్ క్లియర్, లెస్ స్ట్రాంగ్, టు మేక్ ఎ సౌండ్ క్వయటర్, సౌండ్ తగ్గించడం. మీడియా నోరుని నొక్కేయడం, గొంతు నొక్కేయడం అంటే గవర్నమెంట్ గురించి ఎవరైనా తప్పులు ఎత్తి చూపితే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలాంటిది అన్నమాట. దాన్ని మఫ్లింగ్ ద మీడియా ఆ సెన్స్ లో వాడారు. ఇక్కడ చూడండి ఎన్ని రాశారు, జనవరి 17 ముగ్గురు జర్నలిస్టులని అరెస్ట్ చేశారు యుఏపీఏ కింద. జనవరి 20 ఫలానా ఇతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ వేశారు. ఇక్కడేమో వీళ్ళకి కూడా బుక్ చేశారు, అంటే వీళ్ళపైన రకరకాల కేసులు వేస్తున్నారు అని చెప్పడం. మీరు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే కేసులు వేస్తాం అన్నట్టుగా వెళ్తాం. స్లాటర్ అంటే స్లాటర్ హౌస్ అంటారు, కబేలా, జంతు ఈ కౌల్ని చంపేసే ప్లేస్ అన్నమాట. వధ, గోవధశాల అంటారు తెలుగులో. స్లాటర్ అంటే చంపడం. గోవధకి వ్యతిరేకంగా బిల్లు పాస్ చేశారు కర్ణాటకలో. కర్ణాటకలో బిల్లు పాస్ చేశారు. స్టెప్ అప్ అంటే కేరళ గవర్నమెంట్ స్టెప్స్ అప్ సర్వీలెన్స్ ఇన్ స్కూల్స్. సర్వీలెన్స్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీలెన్స్? సర్వీలెన్స్ అంటే అర్థం ఏంటి, స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్, వెరీ గుడ్, సూపర్వైజ్ చేయడం. సర్వీలెన్స్ అంటే మన సీసీటీవీ కెమెరాలు పెట్టి పర్యవేక్షణ చేయడం, సర్వీలెన్స్. స్టెప్ అప్ అంటే ముందుకు రావడం కాదు, ఇంక్రీజ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం. కమ్ ఫార్వర్డ్ అంటే ముందుకు రావడం, దే కమ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వచ్చారు. స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్ చేశారు, ఎఫర్ట్స్ ఇంక్రీజ్ చేశారు. యూ మస్ట్ స్టెప్ అప్ యువర్ ఎఫర్ట్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్. స్టెప్ అప్ చేయాలి, మీ ఎఫర్ట్స్ ని స్టెప్ అప్ చేయాలి, పెంచాలి. రో ఓవర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎక్స్ఎంపీస్ వైఫ్. రో అంటే రోజు చూస్తున్నారు. వాట్ ఈస్ రో? అరే అల్లర్ల, గొడవ అంతే, అల్లర్లు ఏం కాదు, గొడవ, చిన్న ఇష్యూ, ఫ్లైట్ కాదు ఫైట్, గొడవ. ఎస్సీ స్టేస్ బెయిల్ గివెన్ టు సీరియల్ మర్డర్ అక్యూజ్డ్ ఇన్ కేరళ. అక్యూజ్డ్ అంటే ముద్దాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ద వన్ హూ ఈస్ ఫేసింగ్ అలిగేషన్స్, ద వన్ హూ ఈస్ ఫేసింగ్ అక్యూజేషన్స్, అక్యూజేషన్స్ ని ఫేస్ చేస్తున్న వ్యక్తిని మనం అక్యూజ్డ్ అంటాం. తనకి ఇచ్చిన బెయిల్ని సుప్రీంకోర్టు స్టే చేసింది, అంటే బెయిల్ ఇవ్వద్దు అని ఆపింది, నిలుపుదల. ఎగ్జాక్ట్లీ. 3 హెల్డ్ ఫర్ డూపింగ్ ఓవర్ 20,000 డిపాజిటర్స్. డూప్ అంటే మీనింగ్ ఏంటి, డియూపీ, డూప్, చీట్, వెరీ గుడ్, డిసీవ్, చీట్, మోసం చేయడం. డూప్ అనేది వర్బ్, మోసం చేయుట, డూప్. కేరళ సీఎం టేక్స్ అప్ శాంక్చురీ జోన్ ఇష్యూ. శాంక్చురీ అంటే సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అంతేనా? చూడండి, శాంక్చురీకి సిమిలర్ వర్డ్స్ రెండు చెప్తూ ఉంటాను ఇప్పుడు, గుర్తున్నాయా?
heaven and asylum. Very good, Arun. Similar words. Editorial follow ఇవ్వాలి గుర్తుంటాయి. హేవెన్ అనే పదం ఎక్కడ వాడతాం మనం? హేవెన్ అనే జనరల్ గా చూడండి, ట్యాక్స్ హేవెన్. స్విట్జర్లాండ్ ఈజ్ అ ట్యాక్స్ హేవెన్. ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి, ట్యాక్స్ నుంచి ప్రొటెక్షన్ కల్పించేది స్విట్జర్లాండ్. అలాగే పాకిస్తాన్ ఈజ్ అ టెర్రరిస్ట్ హెవెన్. టెర్రరిస్ట్ హెవెన్, టెర్రరిస్టులకి ప్రొటెక్షన్ కల్పిస్తోంది పాకిస్తాన్. జనరల్ గా నెగిటివ్ సెన్స్ లో వాడతారు. అసైలం అనేది ఇది కూడా ఏంటంటే మనకి రెఫ్యూజీస్ కి, రెఫ్యూజీ అంటే అర్థం ఏంటి, శరణార్థి. శరణార్థికి శరణాలయం కల్పించడం, శరణాలయం. ఇల్లు వాకిలి లేని వాళ్ళకి కల్పించడం అనమాట, ఒక దాన్ని అసైలం అంటాం. అసైలం సీకర్, రెఫ్యూజీ ఈజ్ అన్ అసైలం సీకర్, శరణార్థి. తనకి శరణాలయం కావాలి. శాంక్చురీ అనేది జనరల్ జంతువులకు వాడతారు, వాటి సంరక్షణ కోసం ఏర్పాటు. మూడు కూడా సంరక్షణే కదా. ఇదేమో యానిమల్ సంరక్షణ, ఇది కష్టాల్లో ఉన్న వ్యక్తులు, శరణాల శరణ కోరుకుంటున్న వ్యక్తుల యొక్క సంరక్షణ కేంద్రం. ఇది దొంగ వేదాలకి, టెర్రరిస్టులకి మరియు ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి ఈ హేవెన్ అనే పదం వాడతాం. అంటే హేవెన్ కూడా పాజిటివ్ గా వాడచ్చు, కానీ ఎక్కువగా న్యూస్ పేపర్స్ లో నెగిటివ్ గానే వస్తుంది. మూడు కూడా ప్రొటెక్షన్ కల్పిస్తాయి. చైనా కండోల్స్ లాస్ ఆఫ్ లైఫ్ ఇన్ ద డెల్యూజ్. డెల్యూజ్ అంటే వరద, వరద. కండోల్ అంటే సంతాపం తెలియజేసింది. వెరీ గుడ్. కండోల్ అంటే బాధని వ్యక్తపరచడం. కండోలెన్స్ అంటాం కదా, కండోలెన్స్ యొక్క వర్బ్ ఫామ్ అది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మన సంతాపాన్ని తెలియజేయడం, కంఫర్ట్ ఇవ్వడం. కంఫర్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీ, గ్రీఫ్, బాధలో ఉన్న వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం, దాన్ని మనం కండోల్ అంటాం. డెల్యూజ్ అంటే వరద, ఫ్లడ్, ఫ్లడ్ లాంటిది అన్నమాట. ఫ్లాష్ ఫ్లడ్, డెల్యూజ్, ముంపు, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఓవర్ ఫ్లో. ఇన్యాక్ట్ అంటే టు మేక్. ఇనాక్ట్ లా అంటే టు మేక్ లా, చట్టాన్ని చేయడాన్ని మనం ఇనాక్ట్ అంటాం. దీనికి ఆపోజిట్ మనం ఆల్రెడీ వింటున్నాం చాలాసార్లు, రెసెండ్, అబాలిష్, రివోక్, రిపీల్, యానల్, ఇవన్నీ కూడా రోజు వస్తున్నాయి. మోదీస్ కామెంట్స్ అబౌట్ ఆందోళన్ జీవీస్ ఇవోక్ అవుట్రేజ్. అవుట్రేజ్ అంటే పబ్లిక్ యాంగర్, ప్రజలకి కోపాన్ని, ఆగ్రహం తెప్పించడం. ఇవోక్ అంటే తెప్పించడం, పబ్లిక్ అవుట్ క్రై ఆర్ యాంగర్. ఇవోక్ అంటే వాళ్ళలో ఆ భావాన్ని తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పీచ్ విన్న తర్వాత మీలో ఏమంటారు, దేశభక్తి ఉప్పొంగింది అనుకోండి, మోదీ స్పీచ్ ఆన్ రిపబ్లిక్ డే ఇవోక్డ్ ప్యాట్రియాటిజం అమాంగ్ ఆల్ ఇండియన్స్. మనలో దేశభక్తి ఉప్పొంగేలాగా చేసింది. ఇప్పుడు ఇవోక్ అవుట్రేజ్, ప్రజల్లో ఆగ్రహం కావడానికి ఇది కారణమైంది. ఆందోళన్ జీవీస్ అని చెప్పి ఆయన అన్నారు. అర్థమైందా? అంటే కొంతమంది ఉంటారు ఎప్పుడు ఆందోళన చేస్తూనే ఉంటారు, ప్రొటెస్టులు చేస్తూనే ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఇక్కడ నుంచి అక్కడికి జనాలు రచ్చగొట్టుకుంటూ ఆందోళన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని నరేంద్ర మోదీ గారు ఒక కామెంట్ చేశారు. యా, నాట్ అంటే అనుమతి. ప్రైవేట్ హాస్పిటల్స్ అవాయిడ్ నాట్ అప్రూవల్, అప్రూవ్ కాదు అప్రూవల్, ఇక్కడ నౌన్ ఫామ్. మీరు ఎప్పుడు కూడా చూడండి, నౌన్ ఫామ్, వెర్బ్ ఫామ్ కూడా ఫాలో అవ్వాలి. ఫర్ వ్యాక్సినేషన్ కోసం, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాయి. అవాయిడ్ అంటే వెయిటింగ్ ఫర్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ నాట్ ఫర్ వ్యాక్సినేషన్. ప్రోబ్ రోజు వస్తుంది,
ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, విచారణ. కాన్స్పిరసీ రోజు వస్తుంది, డిసెక్రేట్ వచ్చింది ఈ మధ్యనే, ఎక్యూజ్ రోజు వస్తుంది. ఎక్యూజ్ అంటే ఏంటి అర్థం? ఆరోపించు. హ్యాచింగ్ ఏ కాన్స్పిరసీ, కుట్ర చేయడం. హ్యాచ్, హ్యాచ్ అంటే అర్థం ఏంటి? హ్యాచింగ్ అండ్ ఎగ్, ఎగ్ని హ్యాక్ చేస్తే ఏమవుతుంది? పొదగడం. ఎగ్ పిల్లవుతుంది, పిల్లవుతుంది. అలాగే కాన్స్పిరసీ, నువ్వు కుట్రని హ్యాచ్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? గుడ్డుకి దానికి అవసరమైన వేడిని, అలాంటి వాతావరణాన్ని మనం కల్పిస్తూ ఉంటే అది అదేమవుతుంది? పిల్లవుతుంది. అలాగే కాన్స్పిరసీ, కుట్ర కూడా కుట్ర కడువైన వాతావరణాన్ని కల్పిస్తూ చేయడానికి హ్యాచింగ్ అంటాం. హ్యాచింగ్ ఏ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే కుట్ర. దేనికి? డిసెక్రేట్. డిసెక్రేట్ అంటే అర్థం ఏంటి? అగౌరవపరచడం, అపవిత్రం చేయడం. వెరీ గుడ్, అపవిత్రం చేయడం. కాన్సెక్రేట్ అంటే పవిత్రుణ్ణి చేయడం. మీకు బెస్ట్ థింగ్ చెప్పాను చాలాసార్లు, మన ఉంటాయి కదా, పేటాధిపతిని చేశారనుకోండి, కాన్సెక్రేషన్ సెరమనీ అంటాం. అలాగే సో పే ఫుల్ అటెన్షన్ టు ది కాంటెస్ట్, కాంటెక్స్ట్. సీక్రెట్ గా ప్లాన్ చేయడాన్ని హ్యాచ్ అంటాం. కాన్స్పిరసీ, కుట్రని ప్లాన్ చేయడం. హ్యాచ్ ఏ కాన్స్పిరసీ అంటే కుట్రని ప్లాన్ చేయడం అని అర్థం. అజాద్ గెట్స్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫ్రమ్ పిఎం. చెప్పండి. ఎప్రిషియేషన్, భుజం తట్టారు. భుజం తట్టడం అంటే అర్థం ఏంటి? ఎవరన్నా బాగా చేసినప్పుడు మనం బాగా చేసామని భుజం తట్టాం చూడండి, దాన్నే ఎగ్జాక్ట్లీ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటాం. నాన్ ఎబ్రేజివ్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ ఎబ్రేజివ్? ఎబ్రేజివ్ కి నాన్ ఎబ్రేజివ్ కి డిఫరెన్స్ ఏంటి? ఎబ్రేజివ్ అంటే అర్థం ఏంటి అసలు? ఎబ్రేజన్, ఎబ్రేజివ్ అంటే హార్ష్, హార్ష్. ఎగ్జాక్ట్లీ, అన్ప్లెజెంట్, హార్ష్ లేదా అన్ప్లెజెంట్. నాన్ ఎబ్రేజివ్ అంటే ప్లెజెంట్, అంటే ఎంతో తిట్టేలాగా హార్ష్ గా కాకుండా ప్లెజెంట్ గా మాట్లాడతారు ఆయన. ఎవరు? ఆజాద్, గులాం నబీ ఆజాద్. ఎవరిని తిట్టకుండా, ఎవరిని తప్పుడు మాట్లాడకుండా వెళ్ళే రాజకీయ నాయకుడు. అందుకే అతన్ని ప్రధానమంత్రి గేవ్ హిమ్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్. పిఎం స్పీచ్ హ్యాడ్ నో సబ్స్టెన్స్, సేస్ కాంగ్రెస్. మ్యాటర్ లేదు, ప్రధానమంత్రి గారి స్పీచ్ లో విషయం లేదు, కంటెంట్ లేదు, మ్యాటర్ లేదు అనేది దాని యొక్క మీనింగ్. నేను అర్థం ఏంటి చెప్పండి? నిన్న వచ్చింది మనకి జనరల్ వికే సింగ్ నిన్న ఏం చెప్పారు? ఇండియా ట్రాన్స్గ్రెస్డ్ ఎల్ఏసీ మోర్ దాన్ చైనా డిడ్. చైనా కంటే ఇండియా ఎక్కువ సార్లు గీత దాటింది, వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళింది, అయితే మన గవర్నమెంట్ ఒప్పుకోదు దాన్ని అని చెప్పి జనరల్ వికే సింగ్ అన్నారు. దానికి చైనా ఏమంటుంది? అన్విటింగ్ కన్ఫెషన్ అంటుంది. కన్ఫెషన్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్ చేయడం, ఒప్పుకోవడం. అన్విటింగ్ అంటే కన్ఫెషన్ రూమ్ అని ఉంటుంది చూడండి మనకి. అన్ఇంటెన్షనల్ అనే మీనింగ్ వస్తుంది. విట్టి అంటే తెలివైన, ఇక్కడ అన్ఇంటెన్షనల్. అర్థమైందా? అన్ఇంటెన్షనల్ గా ఆయన బయటికి అనేశారు, అన్ఇంటెన్షనల్ గా బయటికి ఆ మాట అనేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, ఇండియన్ మినిస్టరే కదా చెప్పారు ఇప్పుడు ఈ మాట అని చెప్పి చైనా వాళ్ళు పట్టుకున్నారు. కన్ఫెషన్ అంటే యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ దట్ యు హావ్ మేడ్ సంథింగ్ రాంగ్. ఎక్కువగా తప్పు చేశామని యాక్సెప్ట్ చేయడానికి కన్ఫెస్ అంటాం. ఒక తప్పు చేశాము అని యాక్సెప్ట్ చేయడానికి అడ్మిట్ దట్ వన్ హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్, వన్ హ్యాస్ డన్ ఎ మిస్టేక్. If you admit, if you accept, it is confession. Confess is to admit or accept mistake.
అడ్మిట్ ఆర్ యాక్సెప్ట్ ఎ మిస్టేక్, మిస్టేక్ చేశాము తప్పు చేశామని యాక్సెప్ట్ చేయడాన్ని మనం కన్ఫెస్ అంటాం. యా ఎగ్జాక్ట్లీ, దేవుడి దగ్గర మన తప్పులను ఒప్పేసుకోవడం కన్ఫెషన్. ఎన్హాన్స్ కాంబాట్ రెడీనెస్, జీ టెల్స్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కాంబాట్ అంటే యుద్ధానికి ఫైట్ కి రెడీగా ఉండేలాగా మన యొక్క ఎబిలిటీస్ ఎన్హాన్స్ చేయండి, స్ట్రెంగ్థెన్ చేయండి, ఇంకా ఇంప్రూవ్ చేయండి అని జీ జింపింగ్ చెప్పారు. మయన్మార్ ఇష్యూస్ క్రాక్ డౌన్ వార్నింగ్, క్రాక్ డౌన్ అంటే అర్థం ఏంటి? అణచివేత. యా అంటే మీకు బేసికల్ గా చూడండి, ట్యాక్స్ అఫీషియల్స్ క్రాక్ డౌన్ ఆన్ జిఎస్టీ ఎవేడర్స్ అన్నారు అనుకోండి, జిఎస్టీని తప్పించుకుంటూ లేకపోతే జిఎస్టీ విషయంలో మోసం చేసే వాళ్ళని ఒక్కసారి మీద పడ్డం, మూకుమ్మడిగా దాడి చేయడం వాళ్ళపైన. అలాగే మీరు ఏమంటారు, పోలీసులు డ్రగ్ మాఫియా మీద ఒక్కసారి పడ్డారనుకోండి, ఒకేసారి మొత్తం అంతా ఒకేసారి పడితే దాన్ని క్రాక్ డౌన్ ఆన్ డ్రగ్ మాఫియా అంటే, ఇంకా గ్యాప్ ఇవ్వకుండా ఒకేసారి వాళ్ళని పట్టేయడం. ఒక స్ట్రాంగ్ అఫీషియల్ యాక్షన్ టు పనిష్ పీపుల్, స్ట్రాంగ్ అఫీషియల్ యాక్షన్ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ టు పనిష్ పీపుల్ హూ బ్రేక్ లా, హూ మేక్ మిస్టేక్స్, తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడానికి అఫీషియల్ గా గవర్నమెంట్ తీసుకునే స్ట్రాంగ్ యాక్షన్ క్రాక్ డౌన్ అంటారు. స్లామ్ వచ్చింది మళ్ళీ, విమర్శించడం, క్రిటిసైజ్ చేయడం. సర్జ్ అంటే పెరగడం. స్టెల్లార్ అంటే అడ్వాంటేజ్ ఇంగ్లాండ్ డిస్పైట్ స్టెల్లార్ షోస్ బై వాషింగ్టన్ అశ్విన్. స్టెల్లార్ అంటే మీనింగ్ అంటే సూపర్, చాలా బాగా, చాలా బాగా, అవుట్ స్టాండింగ్, వండర్ఫుల్, సూపర్, గ్రేట్ ఇలాంటి పదాలు ఏమైనా తీసుకోవచ్చు. అద్భుతమైన, వాళ్ళంతా బాగా ఆడినప్పటికీ కూడా ఇట్ ఈస్ స్టిల్ అడ్వాంటేజ్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్కే అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళే పవర్లో, వాళ్ళే ఇంకా బాగా అడ్వాంటేజ్ లో ఉన్నారు. జోకోవిక్, ఒసాకా, సెరీనా మేక్ ఫ్లయింగ్ స్టార్ట్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్లయింగ్ స్టార్ట్, కాళ్ళలో గెంతారా? సో చాలా బాగా స్టార్ట్ చేశారు అనే మీనింగ్ వస్తుంది ఫ్లయింగ్ స్టార్ట్. గుడ్ స్టార్ట్, శుభారంభం. ఎలక్ట్రానిక్ లైన్ జడ్జెస్ మేక్ దేర్ డెబ్యూ, డెబ్యూ అంటే మొట్టమొదటిసారి రావడం, డెబ్యూ మ్యాచ్, ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రానిక్ లైన్ జడ్జెస్ మొట్టమొదటిసారి వచ్చాయి. ఎఫ్సి గోవా స్నాచెస్ ఎ డ్రా ఇన్ సిక్స్ గోల్ థ్రిల్లర్, స్నాచ్ అంటే అర్థం ఏంటి? చైన్ స్నాచర్ గుర్తుపెట్టుకోండి, చైన్ స్నాచర్ లాగేసుకునే వాళ్ళు, చైన్ స్నాచర్, స్నాచెస్ ఎ డ్రా, సిక్స్ గోల్ థ్రిల్లర్, వాళ్ళు డ్రా తెచ్చుకోగలిగారు, దే వర్ ఏబుల్ టు గెట్ ఎ డ్రా, సీజ్ లాక్కోగలిగారు. బేసికల్ గా ఓడిపోవాల్సిన వాళ్ళు లాస్ట్ మినిట్ లో గోల్ కొట్టేసి డ్రా చేసుకోగలిగారు, దే వర్ ఏబుల్ టు పుల్ డ్రా అని అర్థం అన్నమాట. బ్రీచ్ అంటే ఉల్లంఘన,
government invite is breach bio bubble. ఈ బయోబబుల్ అంటే అర్థం ఏంటి? వైరస్ నుంచి ప్రొడక్టివ్ ఎన్వైరన్మెంట్, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి రూల్స్ పెడతారు చూడండి, దాన్ని బయోబబుల్ అంటాం. బయటికి తిరగకూడదు, లోపలే ఉండాలి. మీరు బయటికి వెళ్తే మళ్ళీ మీరు ఎవరితోనో కాంటాక్ట్లోకి వెళ్ళి వైరస్ లోపల తెచ్చిన వాళ్ళు అయిపోతారు అని అర్థం. ఆ బయోబబుల్ని బ్రీత్ చేశారు, ఉల్లంఘించారు అని అర్థం. ఆ బౌండరీని దాటేశారు వీళ్ళు అని అర్థం. That's about it. అయిపోయింది. నేను బడ్జెట్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో పీపుల్ హూ ఆర్ వాచింగ్, హూ వాంట్ టు లెర్న్ అబౌట్ బడ్జెట్, స్టార్ట్ వాచింగ్ మై వీడియోస్. ఇవాళ కొన్ని కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి, యాక్చువల్ బడ్జెట్ నెంబర్స్ అనాలిసిస్ కూడా చేస్తాను. ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. వాట్సాప్లో షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. డైలీ ఒకటి లేదా రెండు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఐ విల్ ఆల్సో డూ ఫ్యూ ఎడిటోరియల్స్ ఆల్సో. ఎడిటోరియల్స్ కూడా బడ్జెట్ మీద వచ్చినవి, ఎస్పెషలీ రంగరాజన్ ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు రాసినవి నేను అనాలిసిస్ చేస్తాను. ఇట్ విల్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ బడ్జెట్ సిరీస్. టేక్ కేర్, బై.